అందరికీ నమస్తే, మన ఛానల్ కి స్వాగతం. ఈ రోజు మన దేశం అంతా పండగ చేసుకునే రోజు అమ్మ ఇది. బాలరాముడు దర్శనం అయితే అమ్మా ఇవాళ నుంచి మనకు దొరుకుద్దమ్మా. ఈ టీవీలోని ఫోన్లోని పొద్దుటి నుంచి ఎడవకుండా చూస్తుంటే మనసు అంతా అక్కడికి వెళ్ళిపోయింది అనమాట. మా ఓడ ఎప్పుడు తీసుకెళ్తాడో, ఈ కళ్ళ తోట ఎప్పుడు చూస్తానో. నా జీవితంలో బోల్డ్ అని గుళ్ళు చూసానమ్మా, చాలా గుళ్ళు అయితే చూశాను. మరి ఆ గుడి దగ్గరికి, ఆ శ్రీరామ్ దగ్గరికి మా అబ్బాయి ఎప్పుడు తీసుకెళ్తాడో అని ఏ కళ్ళతో ఎదురు చూస్తాను పాలి. ఇవాళ నుంచి ఆ బాలరాముడు దర్శనం ఎప్పుడు కవ్వుద్దా అని అలా చూస్తూ ఉంటాను. ఫోటో అయితే పెట్టుకున్నాను, రోజు దండం పెట్టుకుంటాను కదా, ఇక్కడి నుంచి ఫోటో పెట్టుకున్నాను, దండం పెట్టుకుంటున్నాను. ఇక్కడి నుంచి రోజు బాలరాముడికి అయితే దండం పెట్టుకుంటాను. రోజు తాను చేసి ఎలాగ పెట్టుకుంటున్నాను కదా, ఆ ఫోటోల దగ్గర బాలరాముడు కూడా పెట్టుకున్నాను. గతంలో ఏమైందో ఏటో నాకు తెలియదు కానమ్మా, ఇవాళ రాముల వారి గుడి ఓపెన్ అయిందని తెలుసు. చాలా సంతోషంగా, చెప్పలేనంత ఆనందంగా ఉందన్నమాట. జై శ్రీరామ్. మాకు బాలరాముడు గుడి ఫోటో వచ్చిందమ్మా, అక్షంతలు వచ్చాయి మాకైతేని. మీకు అందరికీ అందేయో లేదో కామెంట్లో చెప్పండి. బాలరాముడికి మాత్రం మీరందరూ కూడా సంతోషంగా ఆనందంగా జై శ్రీరామ్ అని అనుకుంటా. ఆ బాలరాముడికి మాత్రం సంతోషంగా ఆనందంగా ఉంచుతండ్రి. నీ గుడికి ఎప్పుడు వస్తామో మేమందరం కూడా, నీ గుడి చూడడానికి మా కళ్ళు ఎప్పుడు చూస్తాయో అలాగని పూజ చేసుకుని నేను 5 ప్రమ్మెదలు పెట్టుకుని, ఏమ్మా 5 ప్రమ్మెదల్లో 2 సొత్తులు చొప్పుని 1 ఒత్తేసి 5 ప్రమ్మెదలు దేవుడి దగ్గర పెట్టి దండం పెట్టుకుని 11 సుట్లు జై శ్రీరామ్ అని అనుకున్నాను. వినాయకుడిని చేసి ఆకులో పెట్టి బెల్లం ముక్క నైవేద్యం పెట్టి నేను తూర్పు గుమ్మానికి ఎదురుకుంటా 1, ఆ గుమ్మానికి ఎదురుకుంటా 2, దేవుడి దగ్గర 2 పెట్టుకుని మాత్రం ఆ శ్రీరాముడికి దండం పెట్టుకున్నాను అనమాట. మీరందరూ కూడా పెట్టుకుంటున్నారని అనుకుంటున్నాను. మీరందరూ కూడా పెట్టుకుని చాలా సంతోషంగా ఉండండి. ఈ వేళ నుంచి అయితే ఆ శ్రీరాముకి, జై శ్రీరాముకి మాత్రం మనందరూ దండం పెట్టుకుని చాలా సంతోషంగా ఉండాలి తండ్రి. మనం అందరం మన సబ్స్క్రైబర్లందరికీ కూడా సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, అందులో నేను ఉండాలని దండం పెట్టుకున్నాను అనమాట.